నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను అర్జున్. ఇక డీటెయిల్ చూద్దాం. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు, సిపిఐ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే యాత్రలంటూ రాయలసీమలో అడుగు పెడితే తప్పక మా నిరసన మేము తెలుపుతాం, తస్మాత్ జాగ్రత్త. నేడు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం దగ్గర రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే రాయలసీమ ప్రాంతంలో అమరావతి రాజధాని పేరుతో యాత్రలు, దీక్షలు, సమీక్షలు నిర్వహిస్తూ రాయలసీమ ప్రజలను మోసపుచ్చాలని చూస్తే సహించే లేదని తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాయలసీమలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నాడు, రైతులు వలస వెళ్తున్న, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నాడు, రాజధానిని తరలించిన నాడు, రైల్వే జోన్, ఎయిమ్స్, మా నీళ్లు, కరువు నిధులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇవన్నీ రాయలసీమ కోల్పోయిన నాడు ఎక్కడికెళ్లారు మీరు? నాడు అడగలేదే రాయలసీమకు న్యాయం చేయండి అని. అందుకే రాయలసీమ ప్రజలారా, మేల్కోండి, మన హక్కులకై గలమెత్తుదాం. చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అమరావతి రాజధాని కావాలని దొంగ దీక్షలు చేస్తూ ఉన్నాడు, దొంగ ధర్నాలు చేస్తున్నాడు. కాబట్టి మేము రాయలసీమ వాసులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము కర్నూలులో రాయలసీమ రాజధాని కోల్పోయాం, గతంలో రాజధాని కోల్పోయాం. నీవు అధికారం వచ్చిన తర్వాత కర్నూలులో జెండా 2014లో జెండావిష్కారం చేసి ఎన్నో హామీలు ఇచ్చావు. గుండే రిజర్వేర్ కడతా ఉన్నావు, సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తా ఉన్నావు, ఏదో ఒక రిజర్వేర్ నిర్మిస్తా ఉన్నావు. 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలే, ఏం తీసుకోపోయినావు. అదేవిధంగా కర్నూలుకి రావాల్సినటువంటి నిధులు కూడా ఖర్చు చేయలేదు. కేవలం మీ అధికార ద్రావంతో ఈరోజు రాయలసీమ ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అదేవిధంగా అమరావతి పేరుతో రాయలసీమలో బస్ యాత్ర చేస్తే ఖబర్దార్, మేము సహించేదే లేదు, మిమ్మల్ని అడ్డుకొని తిడతాం, రాయలసీమలో తిరిగినవ్వమని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ జగన్ ప్రభుత్వం కూడా అమరావతి విశాఖపట్నంలో పెడతామంటున్నారు. కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలి, కర్నూలు రాజధాని సాధించే వరకు మా పోరాటం ఆపమని, పెద్ద ఎత్తున ఆందోళనకారికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం. అమరావతిలో రాజధాని ఉండాలని ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న, మేము కర్నూలు రాజధాని పోరాట సమితిగా ఖండిస్తున్నాం. రాయలసీమ జిల్లాల్లోని రాయలసీమ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా ఈ చంద్రబాబు జోలు పట్టుకుని నడుపుకోవడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన రాష్ట్రంతో పర్యటించి అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పేసి బస్ యాత్ర చేస్తామో అంటున్నారు. కానీ చంద్రబాబు చేస్తున్నటువంటి బస్ యాత్రలు అన్ని సంఘాలు, రాయలసీమలోని ప్రజా సంఘాలు, విద్యార్థి యువత సంఘాలు కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు బస్ యాత్రని అడ్డుకుంటాం. ఎందుకంటే రాయలసీమకు ముఖ్యమంత్రిగా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. రాయలసీమ తర్వాత మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమకు ఆయన ఏం చేశారనేటువంటి ఆయన రాయలసీమ ప్రజలకు చెప్పాలి. రాయలసీమ ద్రోహి చంద్రబాబు ఈరోజు 33,000 ఎకరాలు అమరావతి రైతులు రాజధానికి ఇచ్చారని ఆయన చెప్తా ఉన్నారు. కానీ అదే 85,000 ఎకరాలు శ్రీశైలం రిజర్వాయర్ కోసం మా కర్నూలు జిల్లా రైతులు ఇచ్చారు. మరి 85,000 ఎకరాలు ఇచ్చి ఇండ్లు, పొలాలు అన్ని కోల్పోయి వాళ్ళు నిరాశలే రోడ్డు మీద పడితే మరి చంద్రబాబు ఏనాడైనా వారి గురించి మాట్లాడా, రాయలసీమలో ప్రాజెక్టు గురించి మాట్లాడా? మరి రాయలసీమలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఉద్యోగాలు ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడా? ఓకే, రైట్. ఈ బులెటిన్ అప్డేట్స్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ3 న్యూస్.